सीटी केबल अंदर की नमस्कार तांडूर लो दम्मुन्ना एकैक चैनल सिटी केबल वार्ता पत्रिकल विश्लेषण को स्वागत नेनो मोहम्मद मुस्तफा रिज्वान सरे इरोजु वार्ता पत्रिकल एमे मुख्यांशालु वच्चायो चूसी एनालिटिक्स चेद्दामु पोद्दु वालिपोयिंदी इदि गद्दर गुरिंचिन वार्ता प्रत्येकंगा वच्चिंदी एंदुकंटे निन्न चनिपोयिंडु कदा प्रजा युद्ध नौका गद्दर कन्नुमूत अदे विधंगा मूगबोयिन प्रजा उद्यम गोंतुक अग्गिगळं आगिपोयिंदी प्रजा गायकुडु गद्दर कन्नुमूत अयिते छाती नोप्पितो इटीवल आस्पत्रिकी अनारोग्य समस्यलतो तुदि श्वास केटीआर पवन प्रमुख निवाली भौतिक कायम एलबी स्टेडिया नेटी मध्याहन वरकू अक्कडे अनंतरम आलवाल्लोनी इंटिकी महाबोधि स्कूल अंत्यक्रियलु अधिकारिक लांछनालतो निर्वहण गद्दर मृतिकी असेंब्ली संतापम गोप्प प्रजाकविनि कोल्पोयां సీఎం ఈ విధంగా ఆంధ్రజ్యోతిలో ఈనాడులో అనారోగ్యంతో చికిత్స పొందుతూ గద్దర్ మృతి నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేయాల్సిందిగా కేసీఆర్ ఆదేశాలు అయితే ఇక్కడ వాగ్గేయకారుడ కన్నీటి వందనం గోసి గొంగోడి పాట కాళీగజ్జల మోత చేత ఎర్ర జెండా పిక్కటిల్లి రేల గొంతుక గద్దర్ వసంతకాల మేఘ గర్జన కదను తొక్కి ప్రజా వాహిక జనకేతన నవచేతన గద్దర్ ఈ విధంగా సాక్షి మరి ప్రముఖ దినపత్రికలలో ఈ విధంగా గద్దర్ గురించి ఎంతో పొగుడుతూ చనిపోయినందుకు నివాళులు కూడా అర్పిస్తూ సరే ఆ విధంగా ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ఆస్తులన్నీ కార్పొరేషన్కి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ పువ్వాడ అంతకు ముందు 10 సిఫార్సులతో ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం కారుణ్య నియామకాలకు అవకాశాలు ఇవ్వాలి గవర్నర్ తమిళిసై అదేవిధంగా ఇక్కడ ఏనాడులో కూడా ఆర్టీసీ బిల్లుకు ఉభయ సభల ఆమోదం ముసాయిదా బిల్లుకు గవర్నర్ పచ్చజెండా ఉత్కంఠకు తెర తమిళిసైకి కేసీఆర్ ధన్యవాదాలు ఆమె తెలిసి తెలియక అనవసర వివాదం కొని తెచ్చుకున్నారన్న సీఎం అదేవిధంగా ఇక్కడ సాక్షి ఆర్టీసీ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం సరే ఇది ఇక ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులు అయిపోయినరు గవర్నర్ దగ్గర కూడా అది సంతకాలు అయిపోయినాయి అందరి ఆమోదంతో అయిపోయింది కనుక ఆర్టీసీ వాళ్ళు ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు సరే ఇంకా ఏమున్నాయి ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు ఉన్నాయా వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడే విద్యార్థులు జాగ్రత్త పడాలి సదుపాయాలు ఉంటేనే ఎంచుకోవాలని వైద్య నిపుణుల సూచన తాజాగా కన్వీనర్ యాజమాన్య సీట్ల భర్తీ షురు 12 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం గతంలో 3 కాలేజీల గుర్తింపు రద్దు చేసిన ఎన్ఎంసీ పూర్తి స్థాయిలో ఫీజులు తిరిగివ్వని మేనేజ్మెంట్లు బాధిత విద్యార్థులు కోర్టు చుట్టూ తిరగాల్సిన స్థితి ఇది మెడికల్ గురించి ఎస్ఐ ఏఎస్ఐల ఎంపిక జాబితా విడుదల చేశారంట శిక్షణకు 454 మంది పురుషులు 153 మంది మహిళలు ఎంపిక పోలీసు నియామక బోర్డు చైర్మన్ సమన్వయ కమిటీ చైర్పర్సన్ గా సోనియా కన్వీనర్ గా నితీష్ కుమార్ ముంబై సమావేశంలో ప్రకటించే అవకాశం ఈ సోనియా గాంధీది ఆమె చైర్పర్సన్ గా ప్రకటించే అవకాశం ఉందంట ఈ మధ్యనే కొత్తగా ఒక కూటమి తయారైంది ఆమె విపక్షాలన్నీ కలిసి ఒక కూటమిగా తయారై ఇండియా అనే వచ్చే విధంగా వాళ్ళు ఒక స్పెల్లింగ్ వచ్చే విధంగా ఆ కూటమి పేరు పెట్టినరు అయితే ఆ దానికి చైర్పర్సన్గా ఆమెను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి సరే ఇప్పుడు ఈనాడులో వచ్చిన ఒక కథనము ఎన్నో అస్త్రాలు ఉన్నాయంట వాటిని ఒక్కొక్కటిగా తీసి మేనిఫెస్టోలో పెడతామంటున్నాడు కేసీఆర్ అంటే చాలా అస్త్రాలు ఉన్నాయంట ఒక్కొక్కటి తీస్తాడంట సంక్షేమ విషయంలో తగ్గేదే లేదంట కేటాయింపులు మరింత పెంచుతాం ప్రభుత్వోద్యోగులకు త్వరలో పీఆర్సీ ఎంఐఎంతో స్నేహం కొనసాగుతుంది 100% గెలిచేది మేమే శాసనసభలో కేసీఆర్ ప్రసంగం కాంగ్రెస్ వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు వచ్చే ఎన్నికల్లో 100% మేమే గెలుస్తాం ఇప్పుడున్న సీట్ల కంటే ఇంకో 7-8 సీట్లు ఎక్కువగానే వస్తాయి భారసా సంక్షేమ పథకాలన్నీ వృధా అని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు కానీ కర్ణాటక ఎన్నికల్లో ఆయన పార్టీ ఇంటింటికి పాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించింది అయినా అక్కడి ప్రజలు ఆ పార్టీ
పార్టీని తన్ని తరిమేశారు సీఎం కేసీఆర్. అయితే ఇంకొకటి, ప్రధాని మోదీ చిత్రపటం పెట్టి ఇక్కడ ఒక కథనం ఉంది, రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం, 508 స్టేషన్ల ఆధునికీకరణ ఒకేసారి శంకుస్థాపన. ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని మోదీ, అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డని మండిపాటు. హైదరాబాద్ లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే ఇది 508 అమృత్ భారత్ స్టేషన్లుగా ప్రకటించి వాటిని వర్చువల్ గా ఒకేసారి అన్నిటిని ఒకటేసారి ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగా మన తాండూరు కూడా అమృత్ భారత్ స్టేషన్ కి ఎంపికైంది. అయితే అటువంటి ఎంపిక చేసినందుకు నిన్న మన దగ్గర కూడా రైల్వే స్టేషన్ లో పెద్ద ఎత్తున భారీగా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. వర్చువల్ గా అక్కడ చాలా మంది వీక్షించారు, బీజేపీ నాయకులు చాలా మంది వచ్చి పాల్గొన్నారు, జనాలు, ప్రయాణికులు, రోజు హైదరాబాద్ వెళ్లి పనులు చేసుకునే ప్రయాణికులు తదితరులు అందరూ పాల్గొని చాలా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిండ్రు. మరి అదే విధంగా మా అమ్ముల పొదిలో ఎన్నో అస్త్రాలు ఇక్కడ ఈనాడులో ఏ విధంగా ఉందో మళ్ళీ ఇక్కడ సాక్షిలో కూడా మా అమ్ముల పొదిలో ఎన్నో అస్త్రాలు ఉన్నాయో ఏమో కన్ఫ్యూజ్ అవుతున్నాము. అది సరిగా అది దాని సంఖ్య కూడా చెప్పడం లేదు, చాలా ఉన్నాయంట. సరే, అవి తీస్తే విపక్షాలు గాలికి కొట్టుకుపోవాల్సిందేనంట. ఓహో, మళ్ళీ అధికారం మాదే, 7-8 సీట్లు ఎక్కగానే గెలుస్తాం. రాష్ట్ర ఆవిర్భావం సాధించిన ప్రగతిపై చర్చకు ముఖ్యమంత్రి జవాబు. విపక్షాలను సర్కార్ వేధిస్తుంది, ఇది ఈటెల రాజేందర్ చెప్తున్నాడు. కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు సీఎం కేసీఆర్, ఇకనైనా వీటిని ఆపాలి. శాసనసభలో ఈటెల రాజేందర్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారంట. అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు, ఎవరు లాక్కుంటున్నారో చూద్దామా. ఎవరు లాక్కుంటున్నారా, ఎవరు భట్టి ప్లాట్లు చేసి సర్కార్ అమ్ముకుంటుంది. అవును, మొన్ననే కొన్ని భూములు అమ్ముకున్నారు అక్కడ, ఎకరం వంద కోట్లు ఎక్కడైతే ఉందో అది కోకాపేట్ ప్లాట్లు చేసి సర్కార్ అమ్ముకుంటుంది. పీజీ చదివిన యువత ఉద్యోగాలు లేక చూడ ఇస్త్రీ షాపులు నడుపుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లక్షల మంది నిరీక్షిస్తున్నారు. ప్రాజెక్టులు కట్టారు, కాలువలు డిస్ట్రిబ్యూటరీలు మరిచారు. తెలంగాణ ప్రగతిపై చర్చలో భట్టి. అయితే భట్టి ఏమంటున్నాడంటే, కాంగ్రెస్ నాయకుడు ఇతను, ప్లాట్లు చేసి సర్కార్ అమ్ముకుంటుంది. మరి మీరెందుకు దిక్కులు చూస్తున్నారు, సర్కార్ అమ్ముకుంటుంది అంటే ఎందుకు అమ్ముకుంటుందో మరి మీరెందుకు చూస్తూ నిమ్మకు నేరెత్తకుండా ఉన్నారు. కేవలం అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడినంత మాత్రాన సరిపోతుందా? జవాబు జనానికి కావాల్సిందే. అదే విధంగా పీజీ చదివిన యువత ఉద్యోగాలు లేక సోడా ఇస్త్రీ షాపులు నడుపుతున్నారు. మరి ఏం లేకపోతే సోడా ఇస్త్రీ షాపులు కాదు కదా, బజ్జీలు కూడా వేసుకుంటారు, పకోడీలు కూడా వేసుకుంటారు. ఏమైనా చేయాల్సిందే కదా ఇల్లు నడపడానికి, తమ సంసారం గడపడానికి ఎవరైనా కానీ. మరి విపక్షాలు ఏం చేస్తున్నారు? మరి మీరు కేవలం అట్లయితున్నది ఇట్లయితున్నారు అనుకోవడం తప్ప, అది సర్కార్ ఎవరైతే ఉన్నారో, అధికారంలో ఎవరైతే ఉన్నారో, విపక్ష పార్టీల వాళ్ళ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చినప్పుడు మరి మీరు వాళ్ళ మెడలు వంచి వాళ్లతో ఆ పనులు చేయించినరా అన్న దానికి మచ్చుకు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? అయితే అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లక్షల మంది నిరీక్షిస్తున్నారు. మరి నిరీక్షిస్తారు మళ్ళా నువ్వేం చేస్తున్నావు, ఖాళీ అడుగు కూడా కూర్చుంటావా? ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ అంటే చాలా బలమైన పార్టీ ఉండాలి, అది కన్స్ట్రక్టివ్గా ఉండాలి, అది నిర్మాణాత్మకంగా ఉండాలి. ఏదో ఆడ రోడ్డు మీద కూర్చున్నాము, ఆ గాంధీ భవన్ లో కూర్చున్నాము, ఒర్రు కూడా కూర్చున్నాము అంటే కాదు. ఆడైతే వింటారా ఎవరన్నా? మెడల్ వంచి పని చేయాల్సి ఉంటుంది, వాళ్ళతో పని చేయించాలి, అది విపక్ష పార్టీల ధర్మము, వాళ్ళ విధి. అదే విధంగా ప్రాజెక్టులు కట్టారు, కాల్వలు డిస్ట్రిబ్యూటర్లు మరిచారు. మరి ఇంతే కదా, ఇది అప్పటి నుంచి చూడలేదు నేను, అదే నెత్తి కొట్టుకున్నారు తప్ప ఏమన్నా ఇంకేమున్నాయి? సరే, ఇక్కడ తమిళిసై గవర్నర్ ఫోటో పెట్టారు, అది ఆల్రెడీ ఇక్కడ చెప్పారు. అయితే ఆమోదం చేసింది, సంతకాలు చేసింది, విలీనానికి అనుమతి. గవర్నర్ కు జ్ఞానోదయం అయినందుకు సంతోషం, సీఎం చెప్తున్నాడు ఇది. ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు కూడా తెలుపుకున్నాడంట కేసీఆర్. అయితే గవర్నర్ కు జ్ఞానోదయం కలిగించండి కదా పై మహానుభావుడు, అయితే జనాలకు కూడా ఒక జ్ఞానోదయం కలగాలి. అదేమున్నదంటే, ఓటు హక్కు మన ఆత్మ గౌరవం, అటువంటి ఆత్మ గౌరవాన్ని ఎవడు కూడా కొని గెలవద్దు, అదే విధంగా ఎవరు అమ్ముకోవద్దు. అటువంటి జ్ఞానోదయము జనాన్ని కూడా కలిగేటట్లు ఒక పని చేస్తే బాగుంటుందని నేను కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నా. మిగులు నుంచి లోటుకు, కానీ 2021 పోలిస్తే 2021-22 తగ్గిన
రెవెన్యూ ద్రవ్యోల్బణం 2021-22 ఆర్థిక సంవత్సర అకౌంట్ల నిర్వహణపై కాగ్ నివేదిక. అయితే ఇప్పుడు మనము ఈ విధంగా జాతీయ వార్తలు మరి స్టేట్ లెవెల్ వార్తలు దాదాపుగా ఇక్కడ మనము తెలుసుకున్నాము. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వరకు వచ్చినప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్ అయితే మహోన్నతుడు జయశంకర్ బీసీ కమిషన్ సభ్యుడు శుభ ప్రత్ పటేల్ ఏదైతే జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రొఫెసర్ జయశంకర్ గారిది తాండూరులో శుభ ప్రత్ పటేల్ ఈ విధంగా ఒక కార్యక్రమం నిర్వహించాడు. మరి అదేవిధంగా ఉద్యమకారులు ఫెరోజ్ ఖాన్ మరి శకుంతల అదేవిధంగా కేశవులు ముజీబ్ ఖాన్ తదితరులు పాల్గొని ఏం చేశారంటే ఘనంగా ఆ వేడుకను నిర్వహించారు. అక్కడ ఇందిరా చౌక్ వద్ద ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరే ఇంకొకటి సర్దుబాట వికారాబాద్ జిల్లాలో విఆర్ఏల సర్దుబాటుకు కసరత్తు విద్యార్హతల ఆధారంగా త్వరలో నియామకం మేడ్చల్ జిల్లాలో జీపీఎస్ల క్రమబద్ధీకరణకు చర్యలు జీపీఎస్ పనితీరే ప్రామాణికం క్షేత్ర స్థాయిలో త్రిసభ్య కమిటీ పరిశీలన. ఇది విఆర్ఏలను ఇప్పుడు పర్మనెంట్ చేశారు కదా. అయితే అలా పర్మనెంట్ చేసిన వాళ్లకు ఎక్కడెక్కడ ఎక్కడ సర్దుబాటు చేయాలో వాళ్ళ గురించిన సర్దుబాటు నడుస్తుంది. అయితే మణిపూర్ అల్లర్లను నిరసిస్తూ శాంతి ర్యాలీ ఏదైతే నిర్వహించారో ఘట్కేసర్లా, కేవలం ఘట్కేసర్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇటువంటి శాంతి ర్యాలీలు నిర్వహించాలి. కేవలం క్రైస్తవులు ముస్లింలే కాకుండా ప్రతి ఒక్కరూ మానవులైన మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి శాంతి ర్యాలీలు నిర్వహించాలి, శాంతితో ఉండాలి, అన్నదమ్ముల వలె మెలగాలి. ఇదే అసలు మన దేశాన్ని మన హిందుస్థాన్కు ఉన్న అసలైన ప్రత్యేకత అదే. కనుక ఏదైతే మణిపూర్లో ఘటన జరిగినాయో అవి చాలా సిగ్గుచేటు, అది మాయని మచ్చలవి, మనకు అవి అవమానకరం. కనుక ఇటువంటి మళ్ళీ జరగకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఎక్కడైనా కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం మొత్తం కూడా శాంతితోనే ఉండాలి. కనుక ప్రతి దగ్గర శాంతి ర్యాలీలు నిర్వహించాలి, శాంతితో ఉండాలి. ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిలువుటద్దం, నాసిరకం పనులు, కొత్త రోడ్డుకు గుంతలు, 2 నెలలుగా మరమ్మతులు చేయని వైనం. పెద్దమిల్లు నుంచి వచ్చిన వార్త ఇది. అయితే కొత్తగా వేసిన రోడ్డు గుంతలు పడ్డాయంట. మరి అటువంటి కాంట్రాక్టర్లకు ఇస్తే నాసిరకం చేయకపోతే ఇంకేం చేస్తారు? ఇక అది పైసా మేహే పరమాత్మ అన్నట్లు ఇక గుంత ఆ గుంతలను పూడ్చి కూడా ఎక్కువ అంటే పైసలు తీసుకునేటట్టు ఉన్నారు. అయితే ఇటువంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. నాసిరకంగా కాకుండా మంచి క్వాలిటీతో రోడ్లు వేయించాలి. మరి ఇక్కడ పెద్దేముల్ మండల అధికారులు ఏం చేస్తున్నారు దాని గురించి జనాలు అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఈనాడులో ఇంకో కథనం ఉంది, 2 ఏళ్లుగా మూత వైద్యుడు లేక వేత, దాదాపు 2 సంవత్సరాలుగా తాండూరు మండలం చెంగోల్లోని పశు వైద్య కేంద్రం మూతపడి ఉంది. వైద్యుడు లేక కేంద్రానికి తాళం వేసి ఉంచారు. పశువులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే రైతులు ఇతర ప్రాంతాలకు నానా అవస్థలు పడుతూ వెళ్లాల్సి వస్తోంది. అధికారులు స్పందించి వెంటనే వైద్యుడిని నియమించి కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. అయితే జన్నారా మంచిగా చూడండి, ఇది చెంగోళ్ళు ఒక పశు వైద్యశాల, అది ఎప్పటికీ మూతబడి ఉంటుంది. అదే విధంగా తాండూరు మండలంలో ఉన్న మండల ఆఫీస్ దగ్గర ఉన్న పశు వైద్యశాల కూడా 12:30 నుంచి తెరుస్తామంటారు, కానీ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఆ వాళ్ళ ఏదైతే గడియారాలు ఉన్నాయో 12:30 కొట్టదో ఏమో, మా గడియారాలలోనేమో 3:30 అవుతుంటది, 4 అవుతుంటది, కానీ వాళ్ళ దగ్గర ఉన్న గడియారాలలో 12:30 కానే కాదేమో, కాబోదేమో. అయితే ఇటువంటి పశు వైద్యాధికారులు ఈ విధంగా నిర్లక్ష్యంగా మొత్తం తాండూరులో 2 ఉన్నాయి ఇవి మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు. అయితే ఈ విధంగా డుమ్మలు కొడుతూ తాళాలు వేసుకొని ఉంటారు వీళ్ళు. అయితే ఇటువంటి వాళ్ళను పై అధికారులు ఏం చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. రైతులేమో గొగ్గోలు పెడుతున్నారు, వీళ్ళేమో నిమ్మకు నీరెత్తకుండా ఏమీ పట్టించుకోకుండా ఇలా చేస్తున్నారు. ఇటువంటి అధికారులను చూసి నవ్వాలనా ఏడవాలనా, ఇంకా బాగా ఏడుస్తూనే ఉండాలా, ఏది అర్థమైతే లేదు. అందుకు ఒకటే ఇది ఉన్నది, రిజ్వాన్ గారు ఒకటే పని చేస్తాడు. ఇగో ఈ ఇది ఉన్నదా, అది
కర్మ అయ్యో ఆ కర్మకి ఏం చేయాలంటే ఇటువంటి అధికారులు ఈ అధికారుల పై అధికారులు ఏమి చేయకపోవడం వలన ఎటువంటి చర్యలు చేసుకోకపోవడం వలన ఇదిగో ఈ జనాలు రైతులు ఇగో ఈ విధంగా కొట్టుకోవాలి ఈ విధంగా కొట్టుకోవాలి ముద్దు మీద కొట్టుకోవాలి ఇంతే చెప్పులతో కొట్టుకోవాలి మనం అంతే చెల్లారా నేను చెప్తున్నా కదా ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలం చెప్పు వీళ్ళకి ఏమన్నా అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు మమ్మల్ని డాగేస్తున్నారు మమ్మల్ని ఈ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీని బెదిరిస్తున్నారు అని మళ్ళీ అదో పోజులు కొడతారు వీళ్ళే పెద్ద ఇది అన్నట్టు మరి జనాలు వాళ్ళ రైతులు వాళ్ళ పాడి పశువులకు ఏమైనా కానీ వీళ్ళకి పట్టింపు లేదు కదా అటువంటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి ఇంకో వార్త ఉన్నది ఇక్కడ సాక్షిలో చాలా ముఖ్యమైన వార్త ఉన్నది ఇది రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించండి ఇది ఎవరు చెప్పారంటే తాండూరు నుంచి రైల్వే డిఆర్ఎం కు డిఆర్ఎం సీనియర్ డిఆర్ఎం ఉన్నాడు సికింద్రాబాద్ సయ్యద్ వసీం పాషా అతనికి వినతి పత్రం ఇచ్చిండ్రు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తాండూరు ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఇచ్చారు ఆ నిజమే అయితే రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలి కరోనా తర్వాత ఏమైందంటే ఎన్నో రైళ్లు రద్దయినాయి అయితే ఆ తర్వాత కరోనా తర్వాత ఇన్ని సంవత్సరాలుగా చాలా రైళ్లు రద్దయిపోయినాయి అందులో ఏమున్నదంటే ప్యాసింజర్ రైళ్లు ఇక్కడ తాండూరు నుంచి గుల్బర్గా వెళ్ళాలంటే లేకుండా అయింది అది కేవలం వాడి వరకే పోతుంది గుల్బర్గాకు వెళ్లాల్సిన వాళ్ళు సోలాపూర్ వెళ్లాల్సిన వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది అదే విధంగా ఉదయము కూలీ పనులు చేసుకోవడానికి లేకపోతే అక్కడ సూపర్ మార్కెట్లలో హైపర్ మార్కెట్లలో పనిచేసుకోవడానికి ఉపాధి కోసం వెళ్లే వాళ్లకు ఉదయం ఒక 7:30 ఒక ట్రైన్ ఉండింది తాండూరు పుష్పుల్ ఈ విధమైన ట్రైన్స్ ఉండే అవి కూడా రద్దయిపోయినాయి అయితే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళ ఉపాధి కోల్పోయినట్లు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే అందుకు డిఆర్ఎం సీనియర్ డిఆర్ఎం ఎవరైతే ఉన్నారో సయ్యద్ వసీం పాషాకు వినతి పత్రం ఇచ్చిండ్రు అదే విధంగా అతను తొందరగానే ఆ రైళ్లను పునరుద్ధరిస్తారని ఆశిస్తాం ఎందుకంటే చాలా మంది తాండూరు నుంచి వేల మంది ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్తారు ఇక్కడ లింగంపల్లి కన్స్ట్రక్షన్ వర్క్ లోను దేంట్లోను ప్రతి దాంట్లోనూ మన తాండూరు నుంచి వెళ్తూ ఉంటారు వ్యవసాయ కూలీలు కూడా వెళ్తూ ఉంటారు అయితే పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫైనల్కి వచ్చినాయి ఒక్కటి ఏముందంటే ఇక్కడ దేశం అబ్బుర పడేలా పేస్కెల్ సీఎం కేసీఆర్ అంటున్నాడు మరి ఇన్ని రోజులు నీకు గుర్తుకు రాలేదు ఇప్పుడు గుర్తుకు వచ్చింది ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నందుక ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈరోజు ఏవైతే ముఖ్యాంశాలు ఉన్నాయో వాటిపై ఎనాలిటిక్స్ చేసినాము మీరందరికీ ఒక విజ్ఞప్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లలో ఏమైనా తప్పు మేము మాట్లాడినట్లయితే దాని కామెంట్లలో తెలియజేయండి అదేవిధంగా ఎవరైనా కానీ మీ దగ్గర మీ చుట్టుపక్కల ఏ సమస్యలు ఉన్నా మీరు కూడా వచ్చి ఇక్కడ నిలబడి ఆ సమస్యను గురించి మాట్లాడవచ్చు మరి అటువంటి ఆ సమస్యను అధికారుల వద్దకు తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసము మేము కృషి చేస్తామని సిటీ కేబుల్ తరఫున చెప్తున్నాము అయితే రేపటి మళ్ళీ న్యూస్ అనాలిటిక్స్ లో కలుసుకుందాం నమస్కారం సిటీ కేబుల్.